పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేదలు నడ్డి విరుస్తూ జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రసా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షుడు బండి శివయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధుడే బాధుడు అని చెప్పి చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు 109.5 రూపాయలకు ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తాడో చెప్పాలని కోరుకుంటున్నాం. నవరత్నాల పేరు చెప్పి ఒక రత్నాన్ని మద్యాన్ని మద్యం కోసం మద్య ఆదాయాన్ని 25 సంవత్సరాల పాటు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి దానికి తూట్లు పొడవడం జరిగింది. నిత్యావసర వస్తువులు కంట్రోల్లో పెడతామని చెప్పి కేవలం డీజిల్ పెట్రోల్ మీదనే 48 రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే తప్ప మరి ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ధరలు పెంచలేదు. కాబట్టి పక్షణం ధరలు తగ్గించి సామాన్యునికి పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు టీఎన్టీసీ పార్లమెంట్ అధ్యక్షుడు శివయ్య గారి ఆధ్వర్యంలో, పదనపల్లి ఇన్ఛార్జ్ రమేశన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలందరినీ నడ్డి విరిసే పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను నేను మడమ తప్పును మాట్లాడుతున్నటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఎక్కడున్నామని మీకు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. కనీసం ఈరోజు పెట్రోల్ పట్టే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఆడపడుచులో గ్యాస్ ధరలు కానీ ఉప్పు దినుసులు కానీ అన్నీ ఎక్కువయ్యాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి ఈ జిఎస్టీని పెట్రోల్ మీద తగ్గించి పేద ప్రజలు ఆదుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఎన్నో ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంత్రి అయిన తర్వాత ప్రజలను వంచించి వంచన పాలన చేస్తూ నయవంచక ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతున్నాడు. ఆనాడు చెప్పాడు అసెంబ్లీలో, ఎప్పుడూ చర్చకు రానికుండా ఈ పెట్రోల్ డీజిల్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ రేటు అమ్ముతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ చర్చకు కూడా రానికుండా ఆటపడుతున్నాడని చెప్పి అసెంబ్లీలో పేర్కొన్నాడు. ప్రతి ఊర్లో చెప్పాడు బాధుడే బాధుడు అని. ఈయన అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచాడు. ప్రమాణ స్వీకారం రోజు ఏం చెప్పాడు? ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గిస్తాను అని చెప్పాడు ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో. తగ్గించకపోగా ఎలక్ట్రిసిటీ బిల్లును పెంచాడు. అదే మాదిరిగా గ్యాస్, వంట గ్యాస్ పెంచాడు, అన్ని రేట్లు పెంచాడు. ఈరోజు ఈ ముఖ్యమంత్రికి పాలించే అర్హత లేదు, పాలనా అర్హతను కోల్పోయాడు. ప్రతిదానికి రేట్లు పెంచేసి సామాన్యులు నడ్డి విరిచి బ్రతుకు భారమై పేద ప్రజలంతా చాలా కష్టంగా బ్రతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు నువ్వు అసెంబ్లీలో అడిగావే, ఈరోజు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యాట్ ట్యాక్స్ తగ్గించి ఎందుకు పెట్రోల్ డీజిల్ ఇవ్వవు అని చెప్పి మేము అడుగుతున్నాం. నువ్వు నిజంగా ప్రజల పక్షపాతి అయితే కేరళలో తగ్గించిన విధంగా, ఢిల్లీలో తగ్గించిన విధంగా ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా అధికారంలోకి వస్తానే రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ప్రకటించారు. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాటు పెట్రోల్ మీద 31% ఉంటే 35% చేశారు. అదే రోడ్డు సెస్ ప్రకటించారు, అదనంగా ప్రకటించి అధికారంలో 6 నెలల్లోనే 2 సార్లు ధరలు పెంచి చాలా అన్యాయంగా పరిపాలన చేస్తున్నారు. ఇంత పరిపాలన చేస్తే ఈ కరోనా కష్టకాలాల్లో ప్రజలు ఏమైపోతారు? పెట్రోల్ నిత్యావసర వస్తువు, డీజిల్ నిత్యావసర ఈ వస్తువులతో అధికారంలో పెరిగితే వ్యవసాయం కానీ ఇది అదనంగా భారమైపోయింది. ఇదంతా ప్రజల మీద అనవసరంగా భారపడుతుంది. అందుకోసం మీ ప్రభుత్వం ఏమేమి డిమాండ్ చేస్తామంటే కంపల్సరీ వ్యాటు తగ్గించాలని. ఇదే విధంగా కేరళలో 8% వ్యాట్ తగ్గించినారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం 6% వ్యాట్ తగ్గించింది. ఈ పెంచిన ధరలలో సంవత్సరం ఆదాయం వచ్చేసి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 600 నుంచి 1000 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంది. ఈ కరోనా కాలం కష్టకాలం ప్రజల నుంచి ఇంత పీడిస్తూ ఉన్నారు. దీనికి సెలవు జీవితం పడాలని కోరుకుంటున్నాను. దీని తరఫున